జాతీయ వలసదారుల హక్కులు సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ ఏర్పాటుపై ఇటీవల ఢిల్లీలో పలు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు నంగి దేవేందర్ రెడ్డి. లాక్డౌన్ సమయంలో 45 కోట్ల మంది వలస కార్మికులు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారని, 1,50,00,000 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా వారిలో 88 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారన్నారు. స్వదేశంలో విదేశంలో పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రవాసీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ దేవేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి వలస కార్మికుల జాతీయ వేదికల నిర్మాణం కోసం నేషనల్ నెట్వర్క్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్, నేషనల్ ఫెడరేషన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామంటూ తెలిపారు. నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి నా పదవికి రాజీనామా చేయడం జరిగింది. మెయిల్ కూడా పంపించాను అందరికీ. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వలస కార్మికులు అంటే ప్రవాసీలు అంతర్గతంగా అంటే ఒక ఊరు నుండి ఒక ఊరికి, ఒక ఊరు నుండి పట్టణానికి, రూరల్ టు అర్బన్ కావచ్చు, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం కూడా కావచ్చు, ఇట్లా వెళ్ళిన వాళ్ళను మనం అంతర్గత వలస కార్మికులు, ఇంటర్నల్ మైగ్రెంట్స్ అంటాము. వాళ్ళు 2011 సెన్సస్ ప్రకారంగా 45 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. మొన్నటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ రోడ్లపై ఎట్లా నడిచిందో మనందరం గమనించాం. అలా ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసింది.